నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఆలగడ్డలో మొదటిసారి భూమా శోభా నాగిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో మొదటిసారి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. మరి చెప్పి 4 రోజుల క్రితమే మేము డిసైడ్ చేసుకొని ఈ జాబ్ మేళా పెట్టిన వెంటనే కూడా మరి స్టూడెంట్స్ అందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న మరి ఎవరికైతే ఉద్యోగాలు కావాలనుకుంటారో వాళ్ళందరూ దాదాపుగా 2000 మంది ఈరోజు కాలేజ్కి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి 4 రోజుల క్రితమే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతోటి మరి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన వెంటనే కూడా చాలా బాగా మరి కంపెనీస్ అందరూ కూడా తీసుకొచ్చి దాదాపుగా 17 కంపెనీలు ఈరోజు ఆలగడ్డకి వచ్చి మంచి మంచి కంపెనీస్ వచ్చి ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. అటు ఆలగడ్డనే కాకుండా చుట్టుపక్కల ఉన్న నంద్యాల మిగతా గ్రామాల్లో నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనకి ఈ ఏరియాలో చాలా తక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రావడం జరుగుతాయి. మరి ఏదో వీళ్ళు అటుపక్క హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వీళ్ళు రాష్ట్రాలు దాటి వెళ్తే కానీ ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఈరోజు మరి కంపెనీసే ఈరోజు ఇక్కడికి వచ్చి జాబ్ మేళా కండక్ట్ చేసి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నారంటే కూడా మరి ఫస్ట్ టైం మా కాలేజీలో జరగడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే కర్నూలు జిల్లా అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది కరువు ప్రాంతము, ఉద్యోగాలు ఉండవు, ఎవరు రారు అనే ఏదైతే ఒక ఇంప్రెషన్ ఉందో ఈరోజు నుంచి నాకు గట్టి నమ్మకం ఉంది. తప్పకుండా వచ్చే రోజుల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మరి ముఖ్యమంత్రి గారు తీసుకురాబోతున్నారు కర్నూలు జిల్లాకి. మరి ఎంప్లాయ్మెంట్ అనేది త్వరలోనే క్రియేట్ అవుతుంది కంపల్సరీగా. మరి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో ఉద్యోగాలు కూడా తప్పకుండా వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మనందరికీ చెప్పిన మాట మనము ఈరోజు నెరవేరుతుందని కూడా నేను నమ్ముతున్నాను. మరి ఏదైతే కర్నూలు జిల్లాలో వస్తున్న మంచి మంచి ప్రాజెక్టులు, ఈరోజు సోలార్ ప్రాజెక్టు కూడా 10,000 ఎకరాలతో కర్నూలులో కూడా సోలార్ ప్రాజెక్టు కూడా రాబోతుంది. మరి ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. మరి భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళు రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అని చెప్పి. మనకి మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అభివృద్ధి అనగానే ఒక రోజులో వచ్చేది కాదు. మన కొత్త రాష్ట్రం కాబట్టి కొన్ని మనకి ఇబ్బందులు ఉంటాయి. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో తప్పకుండా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి గారు బాబు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే హామీ ఇచ్చారో తప్పకుండా మరి ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేలాగా మన ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇంట్లో కూర్చొని మనకు ఉద్యోగాలు రావంటే కుదరదు. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. మరి ఆ అధికారులు కానీ అటుపక్క మేము కూడా ఈరోజు రాజకీయ నాయకులు కూడా మరి ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మరి ఆ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకులు ట్రై చేస్తే తప్పకుండా ఉద్యోగాలు కూడా వస్తాయి. కాబట్టి మాకు నమ్మకం ఉంది తప్పకుండా కర్నూలు జిల్లాలో ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ అవుతుంది.